నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. జగన్ పగ తీర్చుకుంటున్నాడా? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా తన పరువుని జాతీయ స్థాయిలో చంద్రబాబు తీయడంపై నరేంద్ర మోడీ కక్షగట్టారు. ముందు నుంచి చంద్రబాబు విషయంలో మోడీ అనుసరించిన వైఖరి, వైకాపాతో చేస్తున్న రహస్య స్నేహం అన్ని అనుమానంగానే ఉన్నాయి. అవినీతి పరులను జైల్లో పెడతారని, మోదీ జగన్ లాంటి ఆర్థిక నేరస్తుడిని ఎందుకు పెట్టడం లేదని పరిశీలకులు అభిప్రాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మోడీ హయాంలో దేశంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద చర్చ మళ్లకుండా కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో బీజేపీ గెలిపించింది అని పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి రావడం వెనుక, తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో ఘోర ఓటమి చెందడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగానే వినిపించాయి. ఇక ఈ నేపథ్యంలో మరో చర్చ కూడా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశం మోడీలో కనబడుతుందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి అండగా ఉంటాం, జగన్ కి సహకరిస్తాం అని మోడీ ప్రకటించారు. దీనితో రాష్ట్ర అభివృద్ధి పదంలో పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో కలిగిస్తున్నారు. పార్లమెంటులో డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా వైకాపాకి ఇవ్వడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని బూచీగా చూపించి తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న కుటుంబాలను పార్టీ మార్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవేమీ లేకుండా ఎస్కార్ట్ వాహనాన్ని తప్పించారని తెదేపా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో చంద్రబాబు ఉన్నందున ఆయన కాన్వాయ్లో పైలట్, ఎస్కార్ట్ 1, ఎస్కార్ట్ 2, జామర్, విఐపీ స్పేర్, ఎన్ఎస్జీ 1, ఎన్ఎస్జీ 2 ఇలా మొత్తం 8 వాహనాలతో కాన్వాయ్ ఉండాలి. చంద్రబాబు కాన్వాయ్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా సెక్యూరిటీ ఎస్ఆర్టీలో భద్రతా సమీక్ష జరిపి అనంతరం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇవేమీ లేకుండానే చంద్రబాబుకు పైలట్ క్లియరెన్స్ వాహనంతో పాటు ఎస్కార్ట్ అధికారి వాహనాన్ని తప్పించారు అధికారులు. సమీక్ష లేకుండా కొందరు అధికారులు అత్యుత్సాహంతోనే ఇది జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన ప్రయాణించిన వాహనం మినహా మిగిలిన వాహనాలన్నిటినీ అసెంబ్లీ బయట పెట్టించారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత జగన్ కాన్వాయ్కు అసెంబ్లీలో ఏటో నుంచి లోనికి అనుమతి ఉండేది. ప్రతిపక్ష నేత వాహనాలను మంత్రులను వాహనాలతో సమానంగా పార్కు చేసుకునే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబుకి మాత్రం అలాంటి గౌరవం ఏమీ లభించకపోవడం తెదేపా వర్గాలతో పాటు పరిశీలకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా తగిన గౌరవం లభించేది. మునుపెన్నడూ ఇలా లేదనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో నిఘా విభాగానికి సంబంధించిన అధిపతిని మార్చి ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరి అధికారులు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ జగన్ కి తెలిస్తే జరుగుతుందా? అసలు జగన్ డైరెక్షన్ లోనే జరుగుతుందా అన్న విషయంలో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.